నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చి దాదాపు నెల గడుస్తున్నా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఇసుక ఇంకా చేతి రాత వేబిల్లులే అందిస్తున్నారు శాఖాపరమైన వేబిల్లు ఇవ్వడం లేదు దూర ప్రాంతాల వాళ్ళకి ఇసుక అందుబాటులోకి రాలేదు స్థానికంగా తీసుకునేందుకు అధికారులు అడ్డుపడుతున్నారు మరోవైపు కొన్ని రేవుల్లో ఇష్టానుసారం తవ్వకాలు సాగుతున్నాయి చాలా రేవుల్లో కాటాలు లేవు ఈ ఏడాది నుంచి ఇసుకను ఘనపరిమాణంలో కాకుండా బరువు రూపంలో విక్రయిస్తున్నారు గతంలో ఘనపరిమాణంలో విక్రయించే వాళ్ళు మూడు క్యూబిక్ మీటర్లు ఇక యూనిట్గా లెక్కించి విక్రయించేవారు గత ఏడాది ఏపీఎండిసి పర్యవేక్షణలో టన్నుల్లో సరఫరా చేశారు మరోవైపు నియోజకవర్గాల్లో స్థానికుల వాటాలు ఇంకా లెక్క తేలలేదని తెలిసింది దీంతో అన్ని నియోజకవర్గాల్లో రేవుల ప్రారంభానికి అడ్డుపడుతున్నట్టు సమాచారం ఇది కీలకమైంది పక్కన ఇసక గురించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ నాలుగవ విధానం ఇది అయినా సక్సెస్ఫుల్గా లేదన్నటువంటి అంశం ఇది దీనికి పరిష్కారం అయితే ఇంతవరకు చూపలేకపోతుంది డైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయంగా సమీక్షలు చేస్తున్నా చేత కాకుండా పోతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నటువంటిది బిల్డర్లు అన్యాయం అయిపోతున్నారు అదే సందర్భంలో మధ్యతరగతి గిలగిలలాడిపోతున్నటువంటి వైనమైతే స్పష్టంగా కనబడుతుంది మరోవైపు ఇంకొక మంచి వార్త